మరీసారి జిహెచ్ఎంసి ఎలక్షన్ సందర్భంగా హైదరాబాద్ నగరం మొత్తం కూడా గత 5 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర సమితి పాలక మండలి మరి హైదరాబాద్ నగరంలో కొలువు తీరక ముందు ఉన్న సమస్యలు, డెవలప్మెంటల్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా మనం ఒకసారి మననం చేసుకుంటే చాలా విచిత్రంగా నగరం ఎన్నో వైపులా ఎన్నో రకాల పెరుక్కుంటూ పోయింది. కానీ మౌలిక వసతులు కల్పించడంలో, నగరాన్ని క్రమబద్ధీకరణలో నడిపించడంలో గత పాలకులు, ప్రభుత్వాలన్నీ కూడా మరి విఫలం చెందినాయని చెప్పి కళ్ళకు కట్టినట్టుగా ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రకృతి విజృంభించినప్పుడు, ప్రకృతి తన శక్తి చూపెట్టినప్పుడు మరి ఎక్కడ కూడా తట్టుకోలేని పరిస్థితులు. మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అర్బన్ ఫ్లడ్డింగు, మరి రోడ్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మరి హైదరాబాద్ నగర జనాభాకు తగ్గట్టుగా ఏది కూడా లేదు అనేది మరి హైదరాబాద్ మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి గారు పదే పదే మరి చెప్పి, మరి దానికి స్వయంగా మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారిని, ఇండస్ట్రీస్ ఐటీ మంత్రిగా కూడా మరి వారు ఉండడం, హైదరాబాద్ నగరం పట్ల ప్రభుత్వమే స్వయంగా దీని నగరాన్ని మరి అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది, ఈ నగరానికి తగ్గట్టుగా ఈ నగరంలో ఉన్న ప్రజల శాతానికి తగ్గట్టుగా ఆ నిష్పత్తి ప్రకారం మరి వాళ్ళ మోడల్ మార్కెట్లు కానీ, మరి చెరువుల అభివృద్ధి కానీ, లంగ్ స్పేస్ కానీ, మరి ఎక్కడ ట్రాఫిక్ జామ్లతోటి గ్రిడ్ లాక్ కాకుండా మరి ఇప్పటికే కలకత్తా, బాంబే, అదేవిధంగా చెన్నై లాంటి నగరాలు, బెంగళూరు లాంటి నగరాలన్నీ కూడా, మరి హైదరాబాద్లో ఉన్న రిమైనింగ్ మెట్రోపాలిటన్ నగరాలు మరి 4 నుంచి 5 నగరాలన్నీ కూడా నగర జీవనం అస్తవ్యస్తంగా గ్రిడ్ లాక్ అయిన పరిస్థితి. మరి హైదరాబాద్ నగరం ఆ పరిస్థితి రావద్దని చెప్పి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ తోటి మరి ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్ ఇవన్నీతో పాటు నగర రోడ్లు కూడా మునుపెన్నలు లేని విధంగా కరోనా సమయంలో కూడా వదలకుండా రోడ్డు విస్తరణ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి హైదరాబాద్ నగర జీవనానికి మరి ఎక్కడ కూడా ట్రాఫిక్ తోటి ఇక్కట్లు లేకుండా మరి ఏ ఇతర నగరాల్లో లేనటువంటి సహాయ సహకార్యాలు మరి దాని ప్లానింగ్ అంతా కూడా చేసిన సందర్భం, స్వయంగా ముఖ్యమంత్రి గారు స్వీయ దర్శకత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ హైదరాబాద్ మరి తయారు చేయడం, దాంతోపాటు మరి ఇలా కేటీఆర్ గారు కూడా ఆర్టీఎల్ రోడ్స్ ఏదైతే ఉంటాయో మెయిన్ రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గించడానికి 137 మిస్సింగ్ లింక్ రోడ్స్ మరి ఇలా ఫేస్ వైజ్గా తీసుకున్న సందర్భం, మరి వాటి వల్ల మెయిన్ రోడ్ల మీద తగ్గించడానికి మిస్సింగ్ లింక్ రోడ్ ద్వారా దాదాపు ఇప్పటికే 38 రోడ్లు మరి పూర్తి చేసుకొని హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ జామ్లు లేకుండా, మెయిన్ రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ లేకుండా చేసిన సందర్భం. ఇదే కాకుండా మరి హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజానీకానికి మరి లాస్ట్ ఇయర్ మొత్తం కూడా 1 లక్ష బెడ్రూమ్లు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యం, నిరుపేదకు ఒక ఆత్మగౌరవ ఇల్లు ఉండాలి, మరి ఇలా చిన్న డిక్కీ అగ్గిపెట్టె లాంటి ఇల్లు ఉండొద్దనే ముఖ్యమంత్రి గారి కోరిక, వారి యొక్క మానస పుత్రిక మరి ఆత్మగౌరవ ఇల్లు డబుల్ బెడ్రూమ్. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మరి బస్తీలన్నీ కూడా ఖాళీ చేపించి కట్టిన ఇండ్లు చాలా వరకు మనం ఎలాట్ కూడా చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ ఇండ్లన్నీ కూడా మరి వారి యొక్క అర్హతలు మరి ఇలా నిష్పక్షపాతంగా ఎక్కడ అవినీతికి సంబంధం లేకుండా డబుల్ బెడ్రూమ్ల అలాట్మెంట్ సంబంధించి దాదాపు 70,000 ఇండ్లు కూడా మరి రెడీ కావడం జరిగింది. వాటిని కూడా త్వరలో మరి ఇలా మనం ఎలాట్ చేద్దామనే సమయంలో మరి ఎన్నికల నోటిఫికేషన్ రావడం, మరి ఎన్నికల అనంతరం డబుల్ బెడ్రూమ్ కూడా ఎలాట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్షణం. అదేవిధంగా హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగల్ లాంటి నగరంలో లంగ్ స్పేసు, గ్రీన్ స్పేస్ కూడా డెవలప్ చేయడానికి 185 చెరువులలో కూడా చుట్టూ గ్రీనరీ, దాంతోపాటు మరి దాదాపు 900 కాలనీ పార్కులు, 300 కొత్త ట్రీ పార్కులు ఏర్పాటు చేయడం, దాదాపు 320 మరి కొత్త కాన్సెప్ట్ పార్కులు, థీమ్ పార్కులు, మరి దానికి ఒక 6 ఎకరాల పైన, 5 ఎకరాల పైన ఉన్న పెద్ద పెద్ద పార్కులు మరి ఎస్టాబ్లిష్ చేసి ఆ కాలనీలలో అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, మరి ఇలా పెద్దలు చిన్నలకు ఓపెన్ జిమ్స్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా పెట్టడం, ఇట్లా హైదరాబాద్ నగర జీవనానికి ఫిష్ మార్కెట్లను ఉండాలి, కూరగాయల మార్కెట్లు ఉండాలి, మోడల్ మార్కెట్లను ఉండాలి, దాదాపు 1000 పైన మరి బస్ స్టాప్స్, బస్ బేస్ అన్నీ కూడా వాటిని రెనోవేట్ చేసే సందర్భం. అంటే హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీస్లో హైదరాబాదు అభివృద్ధి ఎలా ఉండాలో చూపెట్టాలంటే ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ మరి అలా ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు కూడా
గతంలో మరి మిగతా నగరాలు ప్రపంచ నగరాలు ఏ రకంగా డెవలప్ అయినాయి, ఎన్ని రోజులలో డెవలప్ అయినాయి, ఏ ఫెసిలిటీస్ పెట్టుకున్న దాంట్లో హైదరాబాద్ నగరానికి కూడా ఆ విధమైన అంగులు మరి ఉండాలన్న దాంట్లో, మరి ఈ ఐదేళ్లలో మంచినీళ్ళ సమస్య తీసేయడం, దాదాపు 2,000 కోట్లు అడుకోరుణంతోటి హైదరాబాద్ మొత్తం కూడా శివారు ప్రాంతాలంతా మంచినీళ్ళ ఎద్దడి లేకుండా చేయడం, మరి ఇలా కరెంటు ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ నగరం ఇండస్ట్రీస్ అంతా కూడా గతంలో ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయడం కరెంటు ఇబ్బందులతోటి ఇక్కట్లతోటి, మరి ఇప్పుడు సర్ప్లస్ కరెంటు తోటి ఇవాళ ఓటీలు లేక డ్యూటీలు ఇబ్బంది పడుతున్న కాలంలో ఇవాళ 3 షిఫ్ట్లు నడుపుకుంటున్న ఇండస్ట్రీస్ అంతా కూడా మరి ఈ హైదరాబాద్ నగరానికే సొంతం. మరి రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంటే కరోనాతోటి, మరి స్టేబుల్గా హైదరాబాద్ నగరంలో మాత్రమే ఇక్కడ స్టేబుల్ గవర్నమెంటు మరి అలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది కాబట్టి హైదరాబాద్లో మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ఉండడం, ఐటీ రంగం డెవలప్ కావడం, ఫార్మా రంగం డెవలప్ కావడం, వీటికన్నిటికీ జిహెచ్ఎంసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కల్పించే ప్రయత్నం చేసిన సందర్భం హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి, మరి రాబోయే మరి ఎన్నికలు మరి డిసెంబర్ 1 జరిగే ఎన్నిక ఏదైతే ఉందో 2020 మరి దీంట్లో 150 డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ మరి అత్యధిక మెజార్టీ స్థానాలు గెలిపించి హైదరాబాద్ నగర అభివృద్ధిని ఇంతకింకా 3 రెట్లు ముందుకు తీసుకుపోయే విధంగా నగర ప్రజలు టీఆర్ఎస్ పార్టీని దీవించాలని ఆశీర్వదించాలని, బల్దియా పైన మరోసారి గులాబీ జెండా ఎగరవేయాలని, మరి ఈ నగరానికి ఇంకా రిమైనింగ్ అభివృద్ధి ఏదైతే ఉందో కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారు చేతుల మీదుగా ఒక ప్రపంచ స్థాయి నగరాలను స్థాయికి మన నగరాన్ని తీసుకుపోవాలంటే డెఫినెట్గా అది టీఆర్ఎస్ పార్టీతో సాధ్యం, కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో సాధ్యం అని చెప్పి మరొకసారి బల్దియా పైన గులాబీ జెండా ఎగరవేస్తానికి మమ్మల్ని అందరినీ కూడా దీవించి కారు గుర్తు పైన ఓటేసి అత్యధిక స్థానాలు గెలిపించాలని చెప్పి హైదరాబాద్ నగర ప్రజలకు మరి జిహెచ్ఎంసీ మరి మేయర్గా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.